ఇవాళ పొద్దునుంచి మనం చూస్తున్నాము షర్మిల రాజకీయము షర్మిల ఏ విధంగా ఆమె హాట్ టాపిక్గా మారిపోయింది అనేది మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఆగం చేస్తేందుకు రాక్షసుల వైపుగా రాక్షసుల తీర్ల నాలుగు దిక్కుల నరరూప రాక్షసులు లేక తిరుగుతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవాళ మాట్లాడదాం తెలంగాణ మీద పడ్డటువంటి షర్మిల డే వన్ రోజు చెప్పినా అసలు నీకు ఏమవసరం అమ్మ తెలంగాణ మీద మా పోరాటం అంతా మీ మీదనే కదా మీరు వెళ్ళినటువంటి రాక్షస పాలకుల మీదనే కదా మా పోరాటం మొత్తము మళ్ళీ ఎందుకు ఏ ముఖం పెట్టుకొని వచ్చావు తెలంగాణకి మళ్ళీ ఎవరిని మోసం చేద్దామని వచ్చావు తెలంగాణకి అని చెప్పేసి మనం ఆమె వస్తున్న తొలి నలలోనే విమర్శించడం జరిగింది మనం ఒక వీడియో చేయడం జరిగింది ఎక్కడి రాజన్న ఎవడి రాజన్న అని చెప్పేసి ఫస్ట్ మనమే మాట్లాడడం జరిగింది అయితే ఆమె ఏమంటారు తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు ఈమె డైనోసర్ లెక్క మారి తెలంగాణ రాష్ట్రం మీద పడి తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ప్రజా ప్రతినిధులను తెలంగాణ ఎమ్మెల్యేలను తెలంగాణ మంత్రులను తెలంగాణకు సంబంధించినటువంటి నాయకుల మీద పిచ్చికుక్క వరినట్టు వరుతున్నది ఆమె ఈ మాట అంటందుకు నిజంగా బాధ అనిపిస్తున్నది కానీ ఈ తొండ ముదిరి ఊసర వెళ్ళైనప్పుడు ఈ డైనోసర్ అయినప్పుడు ఈ ఈమె దేనికోసము ఈ ప్రయత్నాలు చేస్తున్నది ఎందుకు ఇంతగానం రెచ్చిపోతుందని ఒకసారి మనము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరికి తోకపాటిగా మారి తెలంగాణ రాష్ట్రం మీద పడి ఈమె కరుస్తున్నది అరుస్తున్నది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఈమె ఇలా తల్లిదండ్రు ఈమె తండ్రి వీళ్ళ అన్న వీళ్ళమ్మ అందరూ కలిసి నాడు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసిర్రు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు దీక్షలు చేసిర్రు దొంగ 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 రక దొంగ దీక్షలు చేసారు రకరకాల సభలు పెట్టిరు సమైక్య శంకారామాన్ని పూరించు ఇవన్నీ వేసి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే చాలా శతవిధాల ప్రయత్నాలు చేసిర్రు మళ్ళీ ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ తన బతుకుతాను బతుకుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రము మళ్ళీ వీళ్ళ మంట మంటపెట్టింది ఆ చంద్రబాబు బాగు చేయలేదని చంద్రబాబు సరిగ్గా చేయలేదని చెప్పేసి పక్కన ఏపీ రాష్ట్రంలో వీళ్ళన్నని అధికారంలో కూర్చోబెడితే ఆయన కూడా ఎలగబెట్టింది ఏం లేదు ఈ నాలుగేళ్ళల్లో సో అక్కడ కూడా ఆంధ్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు రాజధాని ఏదో తెలియకుండా వాళ్ళకు పరిపాలన ఏ ఏంది పరిపాలన ఏంది బతుకని చెప్పేసి ఆంధ్ర మిత్రులు ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ తెలంగాణ రాష్ట్రము కానీ తెలంగాణ రాష్ట్రము కాస్త దానికి భిన్నంగా సమైక్య పాలనలో మనం ఏ విధంగా అయితే రైతులని రైతులు ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ కాస్త దూరం అయిపోయి ఇవాళ రైతుల పంట పండే రైతులు వాళ్ళకు కాస్త నిమ్మలంగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతున్నది కరెంట్ వస్తున్నది ఆ కాస్త కూస్తో నీళ్ళు వస్తున్నాయి మన వాటా మనకు వస్తున్నాయి ఇవాళ మనం నిమ్మలంగా కాస్త జర జర్ర ఇప్పుడిప్పుడే పానానికి వస్తున్నాం ఇది చూసి కండ్లు మండలేసినటువంటి షర్మిల మళ్ళీ వచ్చి ఈమె అన్నతోని పంచాయతీ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంకి వచ్చి నేను తెలంగాణ కోడలని కొనులు తెలంగాణ మరదలని కొను తెలంగాణ బిడ్డలని కొను తెలంగాణ ఏదో అని చెప్పేసి రకరకాలుగా ఆమె ఇక్కడికి వచ్చి రకరకాల ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నం చేసింది కానీ తెలంగాణ ప్రజలు ఆమెను విశ్వసిస్తలేరు తెలంగాణ ప్రజలు కనీసం ఆమెను దేకని కూడా దేకట్లేదు దీంతో ఆమె ఏం చేసిందంటే తన విచక్షణాన్ని కోల్పోయి తనం తన ఏమంటారు ఆ ఆ స్తోమత కోల్పోయి ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ప్రతినిధుల మీద తెలంగాణ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద మంత్రుల మీద నోటుకొచ్చిన కారుకూతలు కూస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఆమె చలామణిలో ఉండాలి ఎందుకంటే ఇక్కడ కొంతమంది మనం ఎల్లిగాలని బీజేపీలో ఉన్నటువంటి ఆ ధర్మపుర అరవింద్ని ఈ బండి సంజయ్ ఇట్లాంటి వారు చులకన మాటలు ఇలా రాజకీయంగా చిల్లరగా మాట్లాడుతున్నటువంటి మాటలను చూసినటువంటి శర్మిల ఈమె కూడా అదే బీజేపీ కోసం పనిచేస్తుంది కాబట్టి ఈమె కూడా అలాంటి చిల్లర ప్రయత్నమే చేసి ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ మీద చిల్లర ఆరోపణలు పర్సనల్ అటాక్ చేయడం అనమాట అంటే ఇప్పుడు ఏదైనా ఒక అవినీతి మీదనో లేకపోతే అభివృద్ధి జరగలేదనో ప్రశ్నించాలి కానీ ఆమె పోయి ఎమ్మెల్యేల పర్సనాలిటీస్ మీద ఎమ్మెల్యేల వ్యక్తిగత జీవితాల మీద ఈమె పోయి ఆరోపణలు చేయడం ఇదే షర్మిల తెలంగాణ గడ్డ మీద ఒకనాడు ట్రోలింగ్కి గురైనప్పుడు ఇదే తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడ్డది ఇదే తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారు షర్మిల షర్మిలకి ప్రభాస్కి ఏదో లింకులు ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినప్పుడు బాగా ట్రోల్స్ అయినప్పుడు ఆమెకు లింకు లేదు షర్మిలకి మన ఏది హీరో ప్రభాస్కి ఎలాంటి లింకు లేదు అని చెప్పేసి ఆయా వెనకాల నిలబడ్డ తెలంగాణ ప్రభుత్వము ఆ రోజు ప్రజలు ఆమె వెనకాల నిలబడ్డారు కానీ ఇవాళ అవన్నీ మర్చిపోయి ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలని ఒక విధంగా ఆమె ఆట లెక్క ఆట బొమ్మ లెక్క వాడుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నది కానీ బిడ్డలు ఎవరు కూడా తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా అమాయకులు గారు నాడు మీ ఆంధ్ర పాలకులు సమైక్య పాలకులు మీ సీమ పాలకులు మీ లుంగి బ్యాచ్ వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆగం చేసింది నీ రాయలసీమ లుంగి బ్యాచ్ వచ్చి పాత బస్తీలు అల్లర్లకు ఏ విధంగా కారణమైంది పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో చెన్నారెడ్డిని దింపడం కోసము మీ లుంగి బ్యాచ్ చేసినటువంటి కుట్రలేంటి ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజలు ఇంకా తెలివివంతులు ఇంకా ఇప్పుడు ఇంకా చైతన్యవంతమయ్యారు నీ ఆటలు ఇక సాగవని చెప్పేసి ఇక తెలంగాణ గడ్డ రియాక్షన్ ఉంది అయితే ఈమె ఎక్కడికైనా కానీ ఇలాంటి విమర్శలు చేసుకుంటా తిరుగుతుంది ఎక్కడికైనా ఈమె ఇలాంటి విమర్శలు చేసుకుంటూ తిరుగుతున్నది అయితే ఈమె విమర్శలకు ఒకసారి ఇక్కడ మీరు చూడచ్చు మిత్రులారా అయితే ఈమె పాదయాత్ర చేస్తున్నది ప్రజలకు అక్కడకు పాదయాత్ర ఆమె పార్టీ కోసం చేస్తున్నటువంటి పాదయాత్ర ఆమెకు గుర్తింపు కోసము ఇక ఈ బేసిక్గా షర్మిల ఎవరయ్యా షర్మిలకి ఇక్కడ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంది ఒకసారి మనం ఇక్కడ ఆలోచించుకోవాలి షర్మిలకి జగన్కి చెడింది ఏపీలో ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెడినాక ఏమైంది శైలికేమో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులు మొత్తం ఇచ్చేసిండు ఎవరు జగను మిగతాది మొత్తం ఏమో అక్కడ ఉన్న కథనేమో ఆయన ఉంచుకున్నాడు ఇక హైదరాబాద్లో ఉన్న ఆస్తులు మరి కాపాడుకోవాలి కదా దాంతోపాటు అన్నం మీద ఉన్న కేసులు ఈ వీళ్ళ వీళ్ళ అవినీతి గురించి మాట్లాడితే చిల్లరగా ఉంటుంది వీళ్ళే పెద్ద తిమ్మింగలాలు లక్ష కోట్లు ముంచినటువంటి దొంగనేమో జగను వాళ్ళు మొత్తం అధికారం అడ్డం పెట్టుకొని అయ్యే అధికారం అడ్డం పెట్టుకొని అడ్డంగా దోసుకొని తిన్న వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఇవాళ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అయిపోయిందని ఏదో జరిగిపోయిందని వీళ్ళు పెడ బొబ్బలు పెట్టాడు వాళ్ళు అమ్మొచ్చుడు ఇవాళ వాళ్ళు అన్న అన్నొచ్చినా అమ్మొచ్చినా ఎవడొచ్చి తెలంగాణ గడ్డ భయపడదు ఎవడు ఉనికితోడు లేడు ఎవడు భయపడతాడు లేడు కాబట్టి ఈమె డ్రామా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు కాపాడుకోవడం కోసం అన్న కేసుల కోసం మేము అన్నతో నాకు సంబంధం లేదు అది తెలంగాణకు వచ్చినా ఇక్కడ పార్టీ పెట్టుకుంటున్నా తోక పార్టీ ఇది పెట్టించింది బీజేపీ బా జాప్తా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఎన్నడైనా బీజేపీ వాళ్ళు ఒక ట్వీట్ కానీ ఒక సానుభూతి వ్యక్తం చేయడం కానీ ఇట్లాంటివి జరిగినాయా జరగలేదు కానీ షర్మిల మీద నేను దాడి జరగడం లేదు ఈమె చేసిన ఓవర్ యాక్షన్కి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులకి ప్రజలకి ఇబ్బందు రియాక్ట్ అయ్యారు కాబట్టి రియాక్ట్ అయ్యారు కాబట్టి ప్రజలు తిరగబడ్డరు దాంట్లో ఆమెకు చిన్న తోపులాట జరిగింది అంతకు మించి దాంతో ఈమె ఇక బాగా రెచ్చిపోయింది అనమాట దీనికి సంబంధించినటువంటి విషయమే మనం ఇప్పుడు చూద్దాం సో చిన్న పెద్ద సుదర్శన్ రెడ్డి మీద విమర్శలు చేయడంతో అసలు పంచాయతీ స్టార్ట్ అయింది అసలు పెద్ద సుదర్శన రెడ్డిని ఈమె ఏమన్నది ఇంతకు ఏం జరిగింది ఒకసారి మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఎక్కడవా పెద్ద సుదర్శన్ రెడ్డి ఇగో ఒకసారి ఇక్కడ చూడండి

ఇటు కరీంనగర్ పోయి గంగుల కమలాకర్ని అట్లా అంటది మన ఎక్కడ బాల్కసుమన్ కాన్సెన్సికి పోయి ఆడ అట్లనే మాట్లాడుతుంది ఇక బాల్కసుమన్ చూడండి ఒకసారి ఎట్లా ఇగో ఇక చూడండి ఈమె ఎవరినంటుంది ఈమె ఎవరినంటుంది రౌడీ అని గుండా ఒక ఉద్యమకారుని ఒక నిఖార్సైన ఉద్యమకారుడు బాల్క సుమన్ గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలవనోళ్ళు ఉన్నారా తెలియకపోతే నేను చూపిస్తాను మిత్రులారా ఇప్పుడు ఉందా వీడియో ఇగో ఒకసారి ఇక్కడ చూడండి బాల్క సుమన్ గురించి ఈమెకు ఈ బిడ్డకు తెలవకపోతే ఎక్కడవే నీకు తెలవకపోతే షర్మిల గుర్తుపెట్టుకో నీకే కాదు మాటలు తెలంగాణ గడ్డకు కూడా వస్తాయి తెలంగాణ బిడ్డలకు కూడా వస్తాయి నువ్వు ఒకటంటే వందంటందుకు రెడీగా ఉన్నాం మేము కాకపోతే ఇక్కడ ఆడపిల్ల ఆడబిడ్డ అనేటువంటి ఒకే ఒక పదం అడ్డం వస్తుంది లేకపోతే నీకు బండి కానికి కానికి ఏ విధంగా బుద్ధి చెప్తామో ఈ తెలంగాణ ప్రజలు ఎలాంటి వారు దిగజారితే ఇంకంతకంటే ఎక్కువ దిగజారి ఏ విధంగా మాట్లాడగలమో మాకు తెలుసు కాబట్టి ఈమె ఏం మాట్లాడింది బాల్కసుమన్ అంట తొండ ముదిరి ఊసర వెళ్ళేదంట నువ్వేమైనావు నువ్వేమైనావు మేము అనలేమా గాడిద అయిందనో లేకపోతే కుక్క అయిందనో నక్క అయిందనో పంది అయిందాను మేము అనలేమా అంటే తెలంగాణ బిడ్డలేము అనవచ్చు కదా కీసిపిచ్చే గొంతు అయిందాను రేకు డబ్బా అయిందానో ఇంకేదైనా అనవచ్చు కదా మరి నువ్వేమైనావు నువ్వేమడివి నీకేం సంబంధం తెలంగాణ రాష్ట్రంతో ఏడికెళ్ళు ఊడి పడ్డావు నువ్వు తెలంగాణ కోడలెట్టయినావు నీ మొగం దే ఊరు ఇవన్నీ మాట్లాడుకుందాం కాబట్టి ఈమెయిల్ గురించి ఆరోపణలు చేస్తుంది ఏం ఒకసారి మళ్ళీ వినండి

లుచ్చన ద్రోహం మీరు ఒకసారి చూడండి బాల్కసుమన్ ఏందో ఇప్పుడు చూపిస్తాను నేను ఇక్కడ ఇక చూడండి ఇగో చూడండి ఈ టీవీ ఎవరిది ఇదే సాక్షి టీవీ వీళ్ళ అన్న టీవీ ఇదే సాక్షి టీవీ బాల్కసుమన్ మీద చేసిన దాడి ఒకసారి మీరు ఇందులో చూడండి ఇక చూడండి నాలుగు దెబ్బలు ఆరు ఆరులాంటి దెబ్బలు ఇక చూడు బాలకసుమన్ పన్నెండు పద్నాలుగు పద్నా పదిహేను బాగో వీళ్ళసలు మనుషులేనా బాల్కసుమన్ని ఆరుగురు పోలీసు వాళ్ళు కింద పడేసి ముప్పై లాటి దెబ్బలు ముప్పై లాటలతో కొడుతుంటే ఇగ చూడండి ఒకే వ్యక్తి ఇగో ఆరుగురు పోలీసు వాళ్ళు గొడ్డును బాదినట్టు బా చూడు కనపడుతుందా కన్ను కనపడుతున్నాయా షర్మిల షర్మిలకు భజన చేస్తున్న ద్రోహులారా మీరు అంతా ఏడున్నారా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు మీరు ఇవాళ వాళ్ళ అమ్మ వస్తుంది వాళ్ళ అన్న వాళ్ళ ఆయన వస్తాడు వాళ్ళ అన్న వస్తున్నాడు రాత్రికి రారి ఏం చేస్తారు తెలంగాణ గటం చూద్దాం ఏమన్నది అది చెప్తా చెప్తా అది కూడా కనపడేగా ఈయన బాలకృష్ణను ఈడ మరి ఈవ మాట్లాడినా ఇలా దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణని ఎవడైనా కించపరిస్తే తెలంగాణ పోరాటాన్ని ఉద్యమాన్ని ఎవడైనా కించపరిస్తే ఎంతటికైనా సిద్ధమైనటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులు నాటి ఓయూ స్టూడెంట్స్ ఇంత లాటి దెబ్బలు తిని ఇవాళ స్వరాష్ట్ర తెలంగాణలో ప్రజలు ఎన్నుకుంటే ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రకరకాల పోస్టుల్లో నామినేటెడ్ పోస్టుల్లో ఉంటే ఓర్వలేని కుళ్ళు కుతంత్రం మీది షర్మిలా గుర్తుపెట్టుకో నువ్వేమో మాకేమో వచ్చి ఈడ ఉద్ధరిచ్చేది లేదు దిద్దేది లేదు అద్దం లెక్క పొడిచేది లేదు ఈడ నువ్వు ఏడికొచ్చి ఎవరిని మీద విమర్శిస్తున్నావు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలు అనుకున్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు నువ్వు దాన్ని చూస్తూ ఈ తెలంగాణ గడ్డ సహించాలి ఏంది ఆంధ్ర పెత్తనం ఏంది సీమ రాయలసీమ బోడి పెత్తనం ఏంది తెలంగాణ గడ్డ మీద అని అడుగుతున్నాం మేము నువ్వు వచ్చి ఏమంటావు

ఎందుకో నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే పోయి పోటీ చేయలేదు మొన్న మునుగోడ్ల రాపోతుంది మా గడ్డ మీదకి మునుగోడు మీదకి తిరుగుదిగా ఫస్ట్ మొదలు పెట్టిందే మునుగోడులో కదా నల్గొండ ప్రాంతం నుంచి అయినా పాదయాత్ర చేవల నుంచా వస్తువుగా ఫస్ట్ పెడితే వాయిగా మరి ఎందుకో రాపోతుంది మునుగోడు గడ్డ మీదకి ఎందుకు వస్తావు బీజేపీ గెలుస్తుందేమో దింపుడుకెళ్ళాం ఆశలు మాకు బీజేపీ గెలుస్తుందేమో నేను పోతే ఆయన్నిట్లు ఓట్లు వీక్తే మళ్ళీ బీజేపీ మైనస్ వస్తుందని చెప్పేసి బీజేపీ ఎంగిలి బొక్కలు తినటువంటి ఈమెకి ఇంత పౌరుషం తెలంగాణ బిడ్డల మేము తెలంగాణ అంటే నర నరాన్ని నింపుకున్న వారి మాకెంత ఉండాలి తెలంగాణ పోరాటం చేసి అరవై ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ గడ్డని నీలాటల చేతులు పెడతానికి ఇంకా వాళ్ళు రెడీగా ఉన్నారనుకుంటున్నావు కాబట్టి ఈమె బాలక మీనే కాదు ఇట్లనే ఇగో అంటనే పెద్ద సుదర్శి మీద అందరి మీద ఇట్లనే ఈమె